జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ సెలబ్రిటీ కోచ్ సురేష్ గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెచ్చుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. రోజు రోజు ఒక కొత్త టెక్నిక్ తోని, కొత్త విజువలైజేషన్ తోటి మా ముందుకు వస్తున్నారు మీరు లా ఆఫ్ అట్రాక్షన్ లో. ఈ రోజు మాకు ఏ టెక్నిక్ నేర్పించబోతున్నారు? అంటే ఈ రోజు మాకు ఏదైనా స్పెషల్ గా ఏమైనా నేర్పించబోతున్నారా? కొంచెం ఎగ్జైట్మెంట్ అడుగుతున్నాం. షూర్ సంజయ్. ఇది మిర్రర్ టెక్నిక్ అని ఉంది. సో మిర్రర్ లో మనం మామూలుగా చూసుకుని బాగానే ఉన్నాం, వెళ్ళిపోతుంటాం. కానీ మనలోని ఆత్మ చూస్తుంటుంది, మనల్ని గమనిస్తూ ఉంటుంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. అంటే ఒక మిర్రర్ టెక్నిక్ అంటే మిమ్మల్ని మీరు అద్భుతంగా పొగుడుకోవటం. ఓకే. ఫ్రెష్ అయిన తర్వాత మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చక్కగా రెడీ అవుతారు కదా. రెడీ అయినప్పుడు కనీసం అద్దంలో ఒక 5 to 10 నిమిషాలు మీకోసం కేటాయించి రేపటి భవిష్యత్తు గురించి అద్భుతంగా మీరు పొగడాలి. అంటే జరిగిపోయిన వాటి గురించి కాదు. సో నేను కంపెనీలో చేస్తున్నాను, ప్రమోషన్ మీకు రావాలి, లేకపోతే ఇంకా బెటర్గా ఆరోగ్యకరంగా ఉండాలి, జ్ఞానం విపరీతంగా రావాలి, ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి కన్ఫ్యూజెస్ లేకుండా ఇమీడియట్లీగా ఆ థాట్ వస్తుంది అనమాట. ఎవరినో సలహాలు అడగటాలు, నాకేం అర్థం కావట్లేదు అంటుంటారు చాలా మంది. సో మీరు మిర్రర్ టెక్నిక్ చూస్తే ఆ కన్ఫ్యూజ్ అంతా మాయమైపోతుంది, బ్రైట్నెస్ పెరుగుతుంది, ఆ భవిష్యత్తు కూడా మీకు ఆ దారులు కనిపిస్తూ ఉంటాయి అనుకూలంగా. అయితే ఎలా పొగడాలి? ఫ్రెష్ అయిన తర్వాత అద్దంలో మీరు ఎవరు చూడకుండా వాష్ ఏరియాలో ఎక్కడో మీకు నచ్చిన చోట మీరు మాత్రమే ఉండేలాగా అద్దం ముందు చూడాలి. రెడీ అయ్యి చక్కగా నేను చాలా అందంగా ఉంటాను అని చెప్పాలి. అది లోపల నుంచి ఫీలింగ్తో సహా రావాలి. మామూలుగా ఒక బేబీ ఎవరైనా పాఠం అప్పచెప్పినట్లు కాదు, దానికి యాక్షన్ జోడించాలి. అంటే అనుభూతులు, ప్రేమ, ఫీలింగ్స్, వైబ్రేషన్స్ రావాలి. అంత బాగా చక్కగా పొగడాలి, నేను అందంగా ఉంటాను అంటే ఆ ఫీలింగ్ కూడా మీకు కలగాలి, మీ ఆత్మకు నమ్మించాలి. మీ ఫేస్ అర్థంలో కనిపిస్తుంది కానీ సబ్ కాన్షియస్ మనసు చూస్తుంది, మనలోని ఆత్మ. అది ఓహో నీకు ఇలా ఇష్టమా, ప్రతి 11 నెలలకోసారి మనల్ని పునఃసృష్టి చేసింది, ఇలా మనం చెప్పినప్పుడు పాజిటివ్గా, నేను చాలా బాగున్నాను, నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, నేను ధనవంతుడిని, ధనవంతురాలిని, నేను ఒక సెలబ్రిటీని అని కూడా గట్టిగా. మీరేమి నమ్మకపోతే అద్భుతాలు ఎట్లా జరుగుతాయి? మీరు బాగుంటారని మీకే ఇష్టం ఉండాలి, ఆ ఇష్టం ఆ అద్దంలో చూపించాలి. సబ్ కాన్షియస్ మనసు గమనిస్తూ ఓహో నీకు ఇలా ఇష్టమా, అయితే నేను ఇలా తయారు చేస్తాను. నేను తప్పకుండా 11 నెలలకోసారి మనల్ని పునఃసృష్టిస్తాను. దాన్ని అందుకే ఇన్నర్ చైల్డ్ కూడా అంటాం మన ఆత్మని. ఇన్నర్ చైల్డ్ అనేది ఎందుకు? 11 మంత్స్ బేబీ. సో అలా మన శరీరాన్ని లోపల ఉన్నటువంటి అనారోగ్యాన్ని కూడా క్యూర్ చేసి హెల్దీగా తయారు చేస్తుంది. నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని ఇష్టంగా చెప్పాలి, ఆరోగ్యకరమైన స్థితిని మనసులో చూడాలి. సో నేను ధనవంతుడిని, ధనవంతురాలిని, ఇంకా మీకు ఏం కోరికలు ఉన్నాయో అన్నీ చెప్పచ్చు. అంటే నాలోని దైవశక్తి నన్ను నిరక్షణలో డబ్బుతో సంపదలతో నేను కోరుకున్న లైఫ్ చాలా హ్యాపీగా యంగ్గా యవనంగా నిరక్షణలో నన్ను నడిపిస్తున్నావు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పాలి దానికి. ఓకే. ఇంకా అదే కాదు, మీకు ఏం కోరికలు ఉన్నాయో, మీకు నగలు కావాలి. సో ఒక నెక్లెస్ మీరు పెట్టుకున్నట్టుగా అమ్మాయి అయితే అద్భుతంగా అది ఊహించుకొని సబ్ కాన్షియస్ మనకి చెప్పాలి. నగల గురించి చెప్పొచ్చు, జాబ్ గురించి చెప్పొచ్చు, ఇంకా హెల్త్ గురించి చెప్పొచ్చు. ఒక కంపెనీలో లాభాల బాటలోకి వెళ్ళేలాగా ఆ కంపెనీ దూసుకుపోతుందని చెప్పొచ్చు, నాకు ప్రమోషన్ గురించి చెప్పొచ్చు. అంటే మన లైఫ్కి ఏం కావాలో, ఒక కారు కావాలా, బైక్ కావాలా, ఒక ఇల్లు కావాలి, ఆ ఇల్లు కలిగి ఉన్నాను నేను, డబుల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా, విల్లానా, నార్మల్ హౌసా, మీకేది ఇష్టం? అంటే ఆ రంగంలో ఆ స్టేజ్లో ఉన్నట్టుగా సబ్ కాన్షియస్ మనసు ఈ ప్రపంచాన్ని చైతన్యపరుస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా యూనివర్స్తో మన కనెక్షన్ ఉండదు, మన ఆత్మ ద్వారా. ఈ సోల్ అన్నా, సబ్ కాన్షియస్ మనసు అన్నా, ఇన్నర్ చైల్డ్ అన్నా, ఆత్మ అన్నా అదే పేర్లు, ఒకటే పేరు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరు వేరు శక్తులు కాదు. మనలో ఉన్నది ఇంగ్లీష్లో మనం సోల్ అంటాం, తెలుగులో ఆత్మ అంటాం, సబ్ కాన్షియస్ అంటాం, ఇన్నర్ చైల్డ్ అంటాం, మొత్తం ఒకటే, రకరకాలుగా పిలుస్తాం. అయితే దానికి డైరెక్ట్గా యూనివర్స్తో కనెక్షన్ ఉంది. సో మనం ఆత్మ ద్వారానే ప్రతి కోరికను పంపిస్తాం. మనం నైట్ నిద్రపోతాం, మనం ఆ విజువలైజేషన్ చేసుకుని నిద్రపోయినప్పుడు ఆ కోరికలన్నీ కూడా విషయంలోకి వెళ్ళే బాధ్యత సబ్ కాన్షియస్ తీసుకుంటుంది. అది రెస్ట్ అవసరం లేదు దానికి, ఎప్పుడు రెస్ట్ తీసుకోదు, ఎప్పుడు పని చేస్తూనే ఉంటుంది. గుండె కొట్టుకోవడం, అవయవాల పనితీరు,
మనం ఏమని ఆదేశిస్తాం? ఒక చోట బాగాలేదంటే బాగోనట్టుగా చేయటమే దాని పని, అంటే కమాండ్గా తీసుకుంటుంది. దానికంటూ వ్యాపకం వేరే ఉండదు. మనం ఏం నమ్మిస్తామో ఆ నమ్మకాన్ని నిజం చేయటమే దాని పని. నేను అందంగా ఉన్నాను, సెలబ్రిటీని, హీరోని, హీరోయిన్ని, నేను చాలా ఆస్తి కలిగి ఉన్నాను, నేను చాలా ఖరీదైనవి కలిగి ఉన్నానని. ఆ ఖరీదైన ఏంటని మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే ఎవరికా వాళ్ళే వాడు సొంతంగా చెప్పాలి ఆ కోరికలు. అంటే ఇష్టాన్ని ప్రదర్శించాలి. ఆత్మ అంటే ఆత్మకి ప్రేమే కావాలి, ప్రేమగా చెప్పాలి. ఒక చిన్న బేబీని మనం ఎంత ముద్దాడతాం, దగ్గరగా తీసుకుని చిరునవ్వుతో రమ్మని అడుగుతుంటారు. సో అలా అడగాలి. ఒక బేబీ పట్ల ఎంత కేర్ తీసుకుంటామో మీ పట్ల అద్దంలో అంత కేరింగ్గా, ఇష్టంగా, ప్రేమగా మాట్లాడాలి. మాట్లాడినప్పుడు అది తీసుకుంటుంది అన్నమాట. అంటే ఆత్మకి ప్రేమే కావాలి. అంత చలించిపోయేలాగా, అంటే అక్కడ ఫీలింగ్స్ హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోవచ్చు, నార్మల్గా కాదు. హయ్యర్ స్టేజ్కి వెళ్ళిపోయి ఆ ఫీలింగ్స్ని డైరెక్ట్గా వ్యక్తం చేసేయాలి. ఫీల్తో సహా రావాలి ఆ చెప్పే మాటలు. అంటే ఒక చదువుతున్నట్టు కాదు, మీరు వైబ్రేషన్స్ అన్ని క్రియేట్ చేసేసుకుంటూ లీనమైపోతూ. ఒక రాణి ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి తను తీసుకుంటే అద్దం ముందు ఒక ఏంజెల్ లాగా రాణిగా ఉందో ఊహించుకోవాలి. ఆ ఊహ నాకు రావట్లేదు అంటే నెగిటివ్స్ ఉన్నాయని అర్థం. ఓకే, ఎవరి వ్యక్తులు అయినా సరే నేను అంత పొగడలేకపోతున్నాను సార్, అసలు నాకు ఆ ఫీలింగ్స్ రావట్లేదు అంటారు. ఆ ఫీలింగ్స్ రావట్లేదు అంటే మిమ్మల్ని మీరు ప్రేమించట్లేదు. మిమ్మల్ని మీరే ప్రేమించకపోతే మరొకరు ఎందుకు ప్రేమిస్తారు? మీరంటే మీకే ఇష్టం లేకపోతే మరొకరు ఎందుకు ఇష్టపడతారు? సో మిమ్మల్ని మీరు ప్రేమించినప్పుడు, మిమ్మల్ని మీరు ఇష్టపడ్డప్పుడు, అద్దంలో అద్భుతంగా మిమ్మల్ని మీరు ఆ ప్రజెంటేషన్ చూపించినప్పుడు బయట ప్రపంచంలో అది కనిపిస్తుంది. ఒక ప్రివ్యూ లాంటి, ఫిలిం లాంటిది అన్నమాట. అది సినిమాగా రూపొందాలంటే మనమే క్రియేటర్స్, క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేయకుండా వేరెవరో మన కోసం ఏమి చేయరు. విశ్వం కూడా చేయదు, ఆత్మ కూడా చేయదు. ఆ రూట్ మ్యాప్ మనం ఇచ్చి దానికి అప్పచెప్తే అది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయి బయట ప్రపంచం మనకు తీసుకొస్తుంది. సో నాకు అలా కావాలి అని ఇష్టాన్ని ప్రదర్శిస్తూ ప్రేమగా పదే 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 మాట్లాడాలి. కనీసం 10 నిమిషాలు మాట్లాడాలి, 10 నిమిషాలు ప్రతిరోజు. మార్నింగ్ స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత ఈవినింగ్ కూడా 2 సార్లు ప్రతిరోజు 2 టైమ్స్. అంటే ఇది ఏదో ఆ సమయానికి చేయమన్నారు అన్నట్టు నార్మల్గా కాదు. ఫీల్ రావాలి, నీ పట్ల నీ లైఫ్ మారాలనే ఆ కసి పట్టుదల, ఆ ఇంట్రెస్ట్ పుండికి పుచ్చుకున్నట్టుగా రావాలి. అలా ప్రాణం పెట్టినట్టు ఉండాలి. అంటే అది ఆ జీవితానికి ఒక అర్థం ఇచ్చా రావాలి నాకని. ఎలా పడితే అలా ఉండకూడదు ఆ జీవితం అని ఆ క్యూరియాసిటీ పెరగాలి. అంటే ఆ వ్యక్తి పట్ల, ఆ వ్యక్తి జీవితం పట్ల విపరీతమైనటువంటి కాన్సన్ట్రేషన్ పెరగాలి. అప్పుడు ఫీల్ పైకి వెళ్తుంది, విషయంలోకి ఎనర్జీ లెవెల్సే వెళ్తాయి. నార్మల్గా అనుకుంటే సరిపోదు. అంటే నీకు నమ్మకం ఏర్పడింది అప్పుడు, ఇంత బాగా నేను చెప్పాను, నాకే వైబ్రేషన్స్ వచ్చాయి, అప్పుడు అది పనిచేస్తుందని అర్థం. అట్లా చేయాలి. మీరు టెక్నిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత పవర్ఫుల్ టెక్నిక్ చెప్పినందుకు మాకు. మోస్ట్ వెల్కమ్.